సంఘములు సమర్పించు సమాధాన సందేశం ప్రభునందు మనమందరం కూడా విశ్వాసం కలిగి ఉండడానికి ఇప్పటి వరకు దేవుడు చేసిన సహాయానికై ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ఉన్నవారు పరిశుద్ధులు విశ్వాసము కలిగిన వారు సహోదరులు అని వాక్యంలో మనం చదువుతున్నాం క్రీస్తు క్రీస్టిస్తునందు సద్భక్తి కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యం మనకు కావలసిన పూర్తి సమాచారం ఇస్తుంది పనులకు సంబంధించిన పూర్తి సమాచారము ఆ పనికి సంబంధించిన చోట వెళ్ళి కనుక్కోవాలి పరిశుద్ధులు కూర్చున్నటువంటి సమాచారము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తెలుస్తుంది కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారు పైనున్న విషయాలు చూసేవారు పరిశుద్ధులైన వారు పరలోక సంబంధమైన విషయాలను వెతికేవారు భూలోకములో పరిశుద్ధులుగా బ్రతుకుతున్న ప్రభునందు భక్తులు వారు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే భూసంబంధమైన వాటిని కాకుండా పర సంబంధమైన వాటిని వెతకాలని పర సంబంధమైన వాటిని చూడాలని దేవుని గ్రంథం మనకు చెప్తుంది ప్రభునందు పరిశుద్ధులు పరలోక సంబంధమైన విషయాలను వెతకాలి ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రభునందు పరిశుద్ధులు పరలోక సంబంధమైన విషయాలను వెతకాలి ఒక వస్తువు కొనడానికి ఎక్కడ వెతుకుతాము బజార్లోకి వెళ్ళి అంగడిని వెతుకుతాం అంగట్లో వస్తువు ఉందో లేదో వెతుకుతాం ఇంకా మనకు కావలసిన ప్రతి వస్తువు భూలోకంలో వెతకచ్చు వాటిని తొరకపుచ్చుకోవచ్చు అవి దొరుకుతాయి అయితే పరలోక సంబంధమైన విషయాలని భూలోకంలో వెతికితే తొరకం కానీ భూలోకంలో మనం జీవించి ఉన్న కాలంలోనే పరలోకం తొరకడానికి ఇక్కడే ప్రయాసపడాలి ఇల్లు మారే సందర్భంలో ఇల్లు చూడకుండానే మొత్తం మూటగట్టేస్తామా ఇల్లు మారుతాం కదా మనం ఇల్లు మారుతూ ఉంటాం బాడుగింట్లో ఉన్నాం కొంతకాలం ఇంకొక ఇంట్లోకి వెళ్తుంటాం అలాగా ఇల్లు మారే సందర్భంలో ఇంకొక ఇల్లు సిద్ధంగా చేసుకోకుండా మునిపే మనం ఉన్న ఇల్లుని వస్తువులన్నీ మూట కట్టేస్తామా కట్టం ఎప్పుడు కట్టి సిద్ధపడతామంటే మరొక ఇల్లు సిద్ధంగా ఉంది మనం ఇల్లు మారచ్చు అనుకున్నప్పుడే ఇక్కడున్న వస్తువులన్నిటిని మోటార్లు కట్టి ట్రక్లో వేసి లేదంటే రిక్షాలోనో ఆటోలోనో వేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ వస్తువులన్నీ యథావిధిగా మరలా అక్కడున్న దాన్ని బట్టి అమర్చుకుంటాం ఇల్లు సిద్ధం కానప్పుడే ఇల్లు ఖాళీ చేయం పరలోక పట్టణంలో మన కోసం సిద్ధపరచబడినటువంటి దానిని తెలుసుకోకుండానే భూలోకాన్ని గడిపేస్తే అక్కడికి వెళ్ళం పరలోకం వెళ్ళడానికి లేదు అవకాశం లేదు అందువలన ప్రభునందు పరిశుద్ధులు పరలోక సంబంధమైన విషయాలను వెతకాలి ఆ వెతకడానికి మనం ఏం చేయాలి అని అంటే పరలోక సంబంధమైన విషయాలను వెతకడానికి భూలోకంలోనే ప్రయత్నం చేయాలి ఈ భూలోకంలో చేయవలసిన విషయము బైబిల్ గ్రంథంలో మనకు చెబుతున్న సమాచారం ఎక్కడ ఈ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని భూలోకంలో బ్రతుకునప్పుడు నేను పరలోకానికి వెళ్తాను అని దీన్ని చేతబట్టుకొని మనం చనిపోయినప్పుడు కూడా కొంతమంది బైబిల్ కూడా పెట్టేస్తారు వాళ్ళ బైబిల్ని చనిపినప్పుడు కొందరు చనిపోయినప్పుడు ఆయన బైబిల్ ఎంతో కాలంగా ప్రేమతో బైబిల్ని చదువుకుంటున్నాడు అని వాళ్ళతో పాటు బైబిల్ని కూడా పెట్టేస్తారు ఆ పెట్టులు బైబిల్ని కూడా ఆ పెట్టు ఆయనతో పాటు పెట్టేస్తే ఆయన పరలోకం వెళ్తాడు అర్థమా నాలుగు రోజులకి ఈ దేహం ఎలాగైతే మట్టి అయిపోతుందో అలాగే ఈ పేపర్లు కూడా నాలుగు రోజుల తర్వాత ఏమవుతుంది మట్టి అయిపోతాయి కాబట్టి దేవుని యొక్క మాటల్లోనంటే పేపర్లు కాదు పేపర్లో ఉన్న వాక్యములు మాటలు శబ్దములు అందువలన భూలోకంలో ఉండే భక్తులు పరలోక సంబంధమైన విషయాలను వెతుక్కోవాలి వెతుక్కోవాలి ఎలాగ వెతకాలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక విషయాన్ని గుర్తు చేస్తాను అపోసల కార్యక్రమము పదిహేడవ అధ్యాయము ఈ లోకంలో దేవుడు నరులను నిర్మించి నరుల కంటే ముందుగా నరులు నివాసం ఉండడానికి జగత్తును అందలి సంస్థాన్ని నిర్మించి ఏమండి మనకంటే ముందుగా మనం ఉంటున్న ఈ భూమిని నిర్మించాడు దేవుడు మనకంటే ముందుగా మనం అనుభవిస్తున్న ఈ లోకాన్ని ఈ లోకములో ఉండే పంచభూతాలను దేవుడు నిర్మించాడు జ్ఞాపకం పెట్టుకోండి భూమి ముందా నేను ముందా అని అనుకుంటే ఎవరు ముందు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను జగత్తుకు పునాది వేయబడెను మన నిర్మాణం అయితే జగత్తుకు పునాది వేయబడిన తర్వాత నిర్మాణం శరీరం అనే నిర్మాణం కానీ వాస్తవానికి మన గురించిన ఆలోచన అయితే మాత్రం జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్మాణం జరిగింది మాత్రం నిర్మాణం జరిగింది మాత్రం పంచభూతాలన్నీ నిర్మించిన తర్వాత దేవుడు మనుషుడిని నిర్మించాడు ఈ మనుషుడిని నిర్మించాలన్న కోరిక అయితే ఎఫ్ఎస్సి పత్రికలో ఇలా రాశాడు చదువుతున్నా ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ వచనం ఎట్లనగా తన కుమారుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలు నేర్పర్చుకొనిను దేవుని ప్రణాళిక అయితే ఏంటంటే జగత్తుకు పునాది మునిపే మన గురించినటువంటి ఆలోచన ఉంది మన గురించి ఆలోచన ఉంది కానీ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే మన నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే చదువుదాం కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదో అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది మంటి నుండి వాడెవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధముడు అట్టివారే కావున ప్రభునందు పరిశుద్ధులు భూలోకంలో బ్రతుకున్నప్పుడే పరలోకాన్ని వెతుక్కోవాలి పరలోకాన్ని వెతుక్కోవాలి పిల్లలు కలగకముందే తల్లిదండ్రులు కాబోయేవారు పిల్లల కోసం డబ్బులు దాచిపెడతారు పిల్లల కోసం ప్లాట్లు కొనిపెడతారు పిల్లలు కలిగిన వారు ఆ పిల్లలు భవిష్యత్తు కోసం డబ్బులు దాచిపెడతారు వారి భవిష్యత్తు కోసం ప్లాట్లు కొంటారు దేవుని యొక్క సంకల్పంలో భూమి మీద ఉండే ప్రజలందరికీ ఆయన ఏం చెప్పదలుచుకున్న సమాచారం ఏమిటంటే ప్రభునందున్న పరిశుద్ధులు పరలోకాన్ని వెతుక్కోవాలి భూలోకంలో ఉన్నప్పుడే ఇక్కడున్నప్పుడే పరలోకాన్ని ఎత్తుకాలి ఇక్కడున్నప్పుడే పరలోకాన్ని ఎత్తుక్కోవాలి ఓ పెద్ద ఆయన కేసు వార్త చెప్తుంటే ప్రభుని నమ్ముకోండి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం ప్రభుని నమ్ముకుంటే భూమి మీద బ్రతుకున్న ధనులమే చచ్చిపోయిన ధనులమే చచ్చిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్తాం మీ మాటల్లో స్వర్గానికి వెళ్తాము అని ఆయనకు చెప్పినప్పుడు అదంతా ఏం లేదండి చచ్చిపోయిన తర్వాత చూసుకుందాం చచ్చిపోయిన తర్వాత చూసుకుందాం ఆ సంగతులన్నీ అన్నాడు చచ్చిపోయిన తర్వాత నిన్ను కూడా ఎవరు చూడరు నువ్వు ఎవరిని చూడవు ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడంటే ప్రసంగి జ్ఞాని అయినటువంటి సెలవును చచ్చిపోయిన వారు మాట్లాడరు చచ్చిపోయిన వారు ఆలోచించరు చచ్చిపోయిన వారు పగ తీర్చుకోరు చచ్చిపోయిన వారు మరలా రారు కాబట్టి పెద్దయినా అన్న మాట చచ్చిపోయిన తర్వాత చూసుకుందాంలే అని అంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు చూసుకునేది ఉండదు నువ్వు చేయమన్న దాన్ని చేసుకుంటూ పోవాల్సిందే దేవుడు నిర్ణయించిన మార్గంలో నడిచిపోతానే ఉండాల్సిందే నరకానికి అంటే నరకానికి వెళ్ళాల్సిందే పరలోకం వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే అంతేగాని అక్కడివారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి రావడానికి వీల్లేదు అందుకు భూలోకంలోనే పరిశుద్ధులుగా ఉన్నవారు ప్రభునందు ఉన్నవారు పరలోకాన్ని ఇప్పుడే వెతుక్కోవాలి ఇప్పుడే వెతుక్కోవాలి మనందరికీ తెలుసు సామెత దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఆయుష్ ఉండగానే ప్రభువైన యేసును నమ్ముకోవాలి కావున ప్రభువైన యేసుక్రీస్తు నందు భక్తులైన వారు బ్రతికి ఉన్నప్పుడే పరలోకాన్ని వెతుక్కోండి పరలోకాన్ని వెతుక్కోండి ఆ వెతుక్కునే విషయాన్ని గురించి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీరు వెతకడానికే నేను ఏం చేసానంటే భౌతికమైన వీటినన్నిటినీ ఏర్పాటు చేశాను ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశాను ఇప్పుడు చదువుతాం పదిహేడవ అధ్యాయము అపస్తుల కార్యక్రమం ఇరవై ఆరో వచ్చిన నుండి మరియు యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడులాడి కనుగొందరేమో అని తన వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పులి మేరలోను ఆయన మనలో యావనికి దూరంగా ఉండేవాడు కాడు నువ్వు దూరపరిస్తే తప్ప దేవుడు దూరం కాడు భూమి మీద పరిశుద్ధులు బ్రతుకున్నప్పుడే పరలోకం వెతకాలి ఎలాగ వెతకాలి అంటే మొదటి విషయం చెప్తున్నాను నీకు దేవుడు ఇచ్చాడు నీకున్న దినాల్లోనే దేవుణ్ణి వెతుక్కో నీ ఆయుష్ కాలంలోనే నిర్ణయకాలం అంటే ఆయుష్ కాలము అంటే మనం ఉన్నటువంటి చిరునామా నీకు ఒక చిరునామా ఇచ్చాడు దేవుణ్ణి వెతకడానికి నీకు ఒక నిర్ణయకాలం ఇచ్చాడు దేవుణ్ణి వెతకడానికి నిర్ణయకాలం అంటే ఆయుష్కాలము ఆయుష్కాలము ఎంత ఎవరికి తెలియదు ఎప్పటికీ రహస్యమైనదే దేవునికి తప్ప మరొకళ్ళకి తెలియనిది ఆయుష్కాలము నరుని యొక్క ఆయుష్కాలము నరులను నిర్మించింది ఆయనే నరులను రమ్మంటుండేది ఉండేది ఆయనే నరులను మంటికి మార్చేది ఆయనే ఇందులో మన ప్రస్తావన ఏమీ లేదు ఈ దేహాన్ని ఇచ్చింది ఆయనే ఆ దేహాన్ని మట్టిలో కలిపేసే కార్యక్రమాన్ని కూడా చేసేది ఆయనే మనం ఈ ఆయుష్ కాలంలో పరలోకం వెతుక్కునే కార్యం చేయమని చెప్తున్నాడు నీవు భూమి మీద పడ్డ మొదలుకొని ఎర్మియా గారు చెప్తారు నా తల్లి ఒడిలో పుట్టినది మొదలుకొని అంటాడు ఆనాటి నుండి నేను భూమి మీద చచ్చిపోయేంత వరకు నా దేహమే కనబడింది నా దేహమే కనబడింది మనం కూడా బ్రతుకున్న రోజులు బయటికి కనబడేది ఏంటండి మన దేహమే బయటికి కనబడేది ఈ బయటికి కనబడే దేహం నిజమైంది కాదు ఇది డూప్లికేటు బయటికి కనబడుకుంటుండేది నిజమైంది బయటికి కనబడకుండా అంటే ఏంటి ఆత్మ మనలో ఆత్మ ఉంది అది నిజమైంది ఇది డూప్లికేట్ బయటికి కనబడేది డూప్లికేట్ దాన్ని అంటే నకలైనటువంటి దీన్ని అలంకరించినంతగా దీనికి పౌడర్ కొట్టినంతగా దీనికి సెంటు కొట్టినంతగా దీన్ని అలంకరించినంతగా లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి అలంకరించలేవడం లేదట అందుకు చెప్తున్నాడు నీ అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి మా బాహ్య పురుషుడు కృషించుచున్నను కొరిందల్కి రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచ్చినము కావున మేము ఆధార్యపడము మా బాహ్యపురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము పరచబడుచున్నాడు బాహ్య పురుషుడంటే ఎవరు బాహ్య పురుషుడంటే బయటికి కనపడే వీరుడు అంతరంగ పురుషుడు అంటే బయటికి కనబడని వీరుడు అంతరంగ పురుషుడు హీరో అయితే బాహ్య పురుషుడు జీరో ఈ బాహ్య పురుషుడు జీరో కాబట్టి చెప్తున్నాడు మా బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు దినదినము నూతనపరచుపడుచున్నాడు పరిశుద్ధులు బ్రతుకున్నప్పుడే పరలోకాన్ని ఎత్తికేసుకోవాలి రిజర్వ్ చేసేసుకోవాలి అట్లా కాదు ఎవరైనా చనిపోయినారంటే చనిపోయిన వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళు ప్రార్థన చేయడానికి చేసేవాళ్ళు చనిపోయినాడు పరలోకం వెళ్ళిపోయినాడు చనిపోయింది మాత్రం నిజమే పరలోకం వెళ్ళిపోయినాడు అనేది మాత్రం నువ్వు చెప్పడానికి వెళ్ళేదు మనం చెప్పడానికి వీల్లేదు చనిపోయినాడు అన్నది మాత్రం అందరూ ఒప్పుకుంటారు అక్కడ అమ్మ ఆయన చనిపోలేదు అన్నారనుకోండి అందరూ ఆయన ముఖాన్ని చూస్తారు చనిపోయి ఇంటి చనిపోలేదు అంటున్నాడని పరలోకం వెళ్ళాడంటే మాత్రం ఎవరు మొహం చూడరు అందరూ అబ్బా హ్యాపీ సంతోషం ఆయన చెప్పిన మాట ఉట్టిదే ఆయన పరలోకం వెళ్ళడానికి ఏం చెప్పాలన్నా ఈయన చెప్తే పరలోకం వెళ్ళడు నువ్వు చెప్తే పరలోకం వెళ్ళడు నేను చెప్తే ఎవరు పరలోకం వెళ్ళడు మనం చెప్తే పరలోకం నువ్వు వెళ్ళు పో పరలోకం వెళ్ళిపోతావు బో అని నేను నిన్నంటే అబ్బా నువ్వు సంతోషపడి నేను ఇక పరలోకం వెళ్తాను అంటే ఆ నరకంలో నీ వెనక నేను కూడా ఉంటా లేదా నా ముందు నువ్వు కూడా ఉంటావు పరలోకం పోవడానికి ఒకే మార్గం దేవుడిచ్చాడు ఆ మార్గం తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు లేదు ఒక్కరి మార్గంలో దొంగ మార్గంలో డూప్లికేట్ మార్గంలో నకల మార్గంలో పరలోకం వెళ్ళడానికి లేదు లేదు ఎక్కడ లోకంలో కావాల్సి ఉంటే ఎక్కడికంటే అక్కడికి కొండలు ఉన్నా కానీ దాన్ని దాటుకొని వెళ్తారు లేదా సొరంగం వేసుకొని వెళ్తారు దాటిని పోకుండా కానీ పరలోకం పైన ఉన్నది అచ్చటి వారు ఎక్కడికి ఇచ్చటి వారు అక్కడికి వెళ్ళడానికి వీలులేదు నేను రెక్కలు కట్టుకొని ఎగిరితే పరలోకం వెళ్తానంటే ఎగిరితే పరలోకాన్ని వెళ్ళావు ఎగిరి ఎగిరి కింద పడతావు పరలోకం వెళ్ళడానికి రెక్కలు కట్టుకొని వెళ్తే కుదరదు పరలోకం వెళ్ళాలంటే నువ్వు చచ్చిపోవాలి చచ్చిపోయే ముందు ఈ కార్యం చేయాలి పరలోకాన్ని పరిశుద్ధులు ఏం చేయాలి అంటే పరలోకాన్ని వెతికేసుకోవాలి ఓకే రైట్ నాకు కన్ నాకు వెతికేసాను నేను నేను కనిపెట్టేశాను నేను రాజ్య రాజ్యసభ్యుని అయిపోయాను నేను పరలోక రాజ్య సభ్యుడిని అయిపోయినాను నేను చచ్చిపోయిన నాకు ఇంక బాధ లేదు నేను చచ్చిపోయిన నాకు బాధ లేదు ఇంకా నేను పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద బ్రతికున్న దినాల్లో నేను సిద్ధపడిపోయినాను ఎలాగ అంటే నేను పరలోకం వెళ్ళాలి వెళ్ళాలి నువ్వు సిద్ధపడితే కాదు పరిశుద్ధ గ్రంథం ప్రకారం సిద్ధపడాలి అందుకు రాశారు ఇక్కడ ఆయనను వెతకాలి దేవునిని తడవలాడి కనుగొందరో ఏమో అని దేవునిని తడవలాడి కనుక్కో పరలోకం ఊరకనే రాదు నువ్వు తడువులాడు కనుక్కోవాలా అడ్రస్ తెలియకపోతే అడ్రస్ ఇచ్చేస్తారు అడ్రస్ లేమో వాళ్ళు హల్ టికెట్లు ఇచ్చేసారు ఈ అడ్రస్ ఎత్తుక్కొని పోవడానికి అష్ట కష్టాలు పడాలి కొన్ని ప్రాంతాల్లో అడ్రస్ తెలియదు అడ్రస్ తెలియదు అడ్రస్ తెలిసిన వాళ్ళు నెమ్మదికి వెళ్తారు ప్రశాంతంగా వెళ్తారు అడ్రస్ తెలియని వాళ్ళు అడవిడికి వెళ్తారు చదివిందంతా మర్చిపోతారు ఒకసారి నేను కూడా ఎంసెట్ రాయడానికి టికెట్ తీసుకొని అడ్రస్ తెలియకుండానే పోయినా ఇంకా అక్కడికి వెళ్ళి మనకేముందండి ఎవరిని అడిగినా చెప్తారులే అనే ఉద్దేశం మంది ఎవరిని అడిగినా ఎందుకు చెప్తారు మన వాళ్ళు అంత సులభంగా ఎవరిని అడిగిన వాళ్ళు చెప్పేస్తారా అడ్రస్ చూపించి ఈ ఈ కాలేజ్ ఎక్కడ సార్ అని అంటే నాకు తెలియదు ఆయన అడుగు అరే నీకు తెలీదు అన్న చెప్పు ఆయన అడుగు అంటే ఆయన ఇదే కదా చెప్తాడా మరి ఇంకొక ఆయన అడిగి అసలు ఇది ఊర్లో లేదే అయిపోయింది కథ ఆ ఊర్లోనే లేదంటది నేను రాయాల్సిన పరీక్ష స్థలము ఆ ఊరిలోనే లేదంట ఆయన ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నాడో ఇక నాకు ఇక్కడ గుండెల్లో డబ్బు అంటుంది ఆ ఊరిలోనే లేకపోతే నా పరిస్థితి ఏంటి సరే ఎలా కాదట్ట ఆటో అని పిలిచి ఆటో ఎక్కిన ఈ అడ్రస్ చూపి సార్ నేను తీసుకెళ్తాను తిప్పి 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 ఈ స్కూల్ అనుకున్నానని చెప్పి వేరే కాలేజీ దించేసి వెళ్ళినాడు ఇదేం సార్ అన్నాడు నాకేం తెలుసు ఆయన తెలుసుంటుంది అటు దిగి చూస్తే అటు బోర్డు వేరే ఉంది ఎలాగ ఉంటుంది అప్పుడు పరిస్థితి నేను ఎప్పుడు దాకా వెతకాలి అలాగా ఎప్పుడు దాకా వెతకాలి అడ్రస్ తెలిసే దాకా వెతకాలి తెలిసిన తర్వాత తెలిసి ఆడి నుంచి అక్కడ కొంచెం పక్కకు పోండాయా ఆ పక్కన ఉంటుంది అని అన్నారు ఇక అక్కడికి పోయి అటు ఇటు ఇటు అటు చూస్తున్నాను వెనక్కి తిరిగి చూస్తే బోర్డు కనబడింది ఇంకా ఇంకా స్థిమితిగా ఓకే రైట్ ఎక్కడ ఎవరిని అడగలేదు నేను బోర్డు కనబడిపోయింది ధైర్యంగా ఉండిపోయిన అలాగే ఎంసెట్ పరీక్ష రాసేసినాం తీరా ర్యాంక్ కార్డు వచ్చేటప్పటికి ఎవరు నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది ఏంటి విషయం అంటే కేటగిరీలో మార్చినారంట ఓసీ కేటగిరీ ఎవరు నాట్ క్వాలిఫైడ్ అన్నాడు అని రాసినాడు నేను అప్పుడు దాకా అది వస్తుందని కాలేజీకి పోను మానే ఎంబీబీఎస్ వస్తుందని డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజీకి పోవడం మానేసిన కనపడ్డ వాళ్ళకి అందరికీ ఏం కాలేజీకి రాలేదంటే వస్తాను వస్తాను నేను ఎంబీబీఎస్కి పోతున్నానని చెప్పేవాడిని ఒక నెల రోజులు అయిపోయింది ర్యాంక్ లేట్గా వచ్చింది అందరికీ వచ్చేసి నేను నాకు రాలా మరలా లాస్ట్లో లేటుగా వచ్చింది ఓహో నేను ఇంకా ఇంకా ధైర్యంతో ఉండ ఇంకా లేటుగా వస్తే నాకే వస్తుందని తీరా చూస్తే ఎవరు నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిందాలో ఏంటిది ఇలాగ నేను ఎంక్వైరీ చేస్తే అయ్యా ఇది ఏదో పొరపాటు జరిగిందాడా నువ్వు వాళ్ళకి లెటర్ రాయి లేకుంటే లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపించు నీ మళ్ళీ చేస్తారని ఇక లాయర్కి పోయేది ఏంది నోటీస్ పంపించేది ఏంది మరలా గుట్టుగా తల ఉంచుకొని కాలేజీకి పోయినా ముందు దాన్ని పోయేవాడు కాదు వెనక దాన్ని పోయేవాడిని రెండు డోర్లు ఉంటాయి క్లాస్ రూమ్లో ముందు డోర్లోకి పోతే అందరికి కనబడతలా నేను వెనక డోర్లో నుంచి కాలేజీకి వచ్చి లోపలికి వెళ్ళి మెల్లి కూర్చునేది ఒక్క రోజు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతున్నా అని అనే నేను వాళ్ళని అది ఎందుకవ్వు సువార్థకుడు కావాలనే దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి అడ్రస్ తెలిసిన దాన్ని మనం ఆరాటపడాల్సిన అక్కర్లే అడ్రస్ తెలుసు కాబట్టి స్థిమితగా ఉండడానికి భాగ్యం ఉంటుంది కనుక ప్రభునందు పరిశుద్ధులు పరలోకాన్ని భూలోకంలోనే వెతకాలి పరలోకాన్ని భూలోక జీవితంలోనే వెతకాలి ఆ వెతకడానికి దేవుడు ఏం చేశాడంటే ఇది ఈ వసతి ఏర్పాటు చేశాడట ఈ వసతి ఏర్పాటు చేశాడు ఏంటి ఆ వసతి అంటే ఆయుష్కాలాన్ని చిరునామాని ఇచ్చాడు మరలా చదువుతున్నా నేను అది మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు దూరంగా ఉండేవాడు కాదు దేవుడు దగ్గరకు ఉండేవాడే నువ్వు వెతికితే నీకు దొరుకుతాడు నువ్వు వెతికితే దొరుకుతాడు భూలోకంలోనే నువ్వు దేవుణ్ణి వెతుక్కోవాలి పరలోకం వెళ్ళాలని కలిగితే భూలోకంలోనే దేవుని యొక్క మార్గాన్ని కనుక్కొని భూలోక బ్రతుకు దినాల్లోనే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే చచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే భాగ్యం వస్తుంది అప్పుడు మనం చనిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఆయన పరలోకం వెళ్ళాడు లేకుండా నరకానికి వెళ్ళాడు ఆయన చెప్పాల్సిన అక్కరే లేదు ఇంకా మనం భూమి మీద పరలోకం వెళ్ళే మార్గాన్ని నిజమైన మార్గాన్ని డూప్లికేట్ కాదు నకలు మార్గాలు ఉన్నాయి అన్నిటికీ నకలు వచ్చినట్టు పరలోకం పోయేదానికి కూడా నకలు వచ్చినాయి ఒక పాస్టర్ ఫోన్ ఎవరో పంపించారు నాకు ఆ ఫోన్ రికార్డింగ్ ఆయన్ని ఒక ఆయన డౌట్ వచ్చి అడుగుతున్నాడు సార్ పరలోకం పోవాలంటే ఏమవుతుంది ఎంత అవుతుంది అని అన్నాడు పరలోకం పోవాలంటే ముందు పదివేలు కట్టాయా అన్నాడు ఆయన ముందు పదివేలు కట్టు తర్వాత రిజర్వేషన్ చేసి పెడతాను ఆ తర్వాత ఎంత కట్టాలి నేను చెప్తాను అని అన్నాడు ఆ వెర్రి అర్థం కాల పరలోకం బావడానికి పదివేలు అడ్వాన్స్ పంపించేశాడు ఆయనకి పరలోకం బావడానికని పదివేలు అడ్వాన్స్ పంపించేశాడు వెర్రివాడికి అర్థం కాలా ఈయన జ్ఞానం కలిగిన వాడు అనుకొని వెరివాడు ఆయన్ని అనుకొని ఆయన మోసం చేశాడు ఈయన మరలా దేవుని దగ్గర దేవుడు 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 విక్రింపబడ్డు దేవుణ్ణి మోసం చేయలేరు మనం దేవుణ్ణి విక్రించలేము మనం దేవుణ్ణి మోసం చేయలేము దేవుని ఎడలా రెండు కార్యక్రమాలు మనుషులు చేయలేరు వెకరించే కార్యక్రమాలు కొందరు చేస్తారు హేళన్ చేసే కార్యక్రమాలు నువ్వు దేవుణ్ణి వెక్రించలేవు నువ్వు దేవుణ్ణి విక్రయించలేవు జాగ్రత్త కొందరిని పెద్దవారిని చిన్నవాళ్ళు వెక్కిరిస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి శిక్ష వేస్తారు దేవుణ్ణి వెక్కిరించడానికి వీల్లేదు దేవుణ్ణి వెక్కిరించడానికి వీల్లేదు చాలా తీవ్రమైన శిక్ష ఉంటుంది దేవుణ్ణి మోసం చేయడానికి వీలు లేదు చాలా తీవ్రమైన శిక్ష ఉంటుంది ఉగ్రత ఉంటుంది దేవుని ఉగ్రత దేవుని కోపం ఉంటుంది అలాగనే నన్ను ఒక వీడియో పంపించారు సోదరులు చర్చిలో ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటున్నారు అందరూ ఒక అతను వచ్చి ఇంకొక పాటలు పాడుతున్నాడు గేట్లో ద్వారం దగ్గర నిలబడుకొని వీళ్ళు పా దేవుని పాటలు పాడుతుంటే అతను వచ్చి వారి దేవుడి పాటలు పాడడానికి గట్టిగా అరుస్తున్నాడు ఎవరు అతను జోలి పోల ఆయన పాడుతున్నాడు వీళ్ళు పాడుతున్నారు పాడాడు 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 మల్లెడికి వచ్చినాడు సువార్థికుడు కూర్చుని కుర్చీలో కూర్చున్నాడు అక్కడ గట్టిగా పాడారు ఆడెవ్వరూ పట్టించుకోవాలి ఆయన్ని వీళ్ళ పాటికి ప్రభు పాటలు పాడుతూనే ఉన్నారు ఎవ్వరు పట్టించుకోవాలా వాళ్ళు పాటలు ఆవాల పాడి పాడి ఇతనే పాడి చీ ఎవరు ఎండం లేదని చెప్పి వెళ్ళిపోయినాడు ఇప్పుడు గెలిచింది ఎవరు అక్కడ గెలిచింది ఎవరు అక్కడ ప్రభు బిడ్డలు గెలిచారు వెళ్ళిపోయినాడు అతనే ఎవరు ఎవరు పట్టించుకోవాలి అతన్ని ఎంత గట్టిగా అరిచాడంటే ఇంకోసారి రాడు ఇంకా ఆడకి పరలోకాన్ని భూలోకంలో ఉన్నప్పుడే కనిపెట్టేవారుగా భూమి మీద పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు భూలోకంలో బ్రతుకున్నప్పుడే పరలోక పౌరసత్వాన్ని పొందండి కాబట్టి దేవుని వెతికే కార్యక్రమం భూలోకంలోనే మనం జరిగించాలి దేవుని వెతికే కార్యక్రమం దేవుని తడువులు కనుక్కునే కార్యక్రమం భూలోకంలోనే జరగాలి దేవుని తడువులాడు కనుక్కునే కార్యక్రమం మా స్థానిక సంఘాల ఆదివారం ఆరాధన సమయాలు నాయుడుపేట స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు స్వర్ణముఖ్యనగర్ వెంకటగిరి రోడ్డు మరియు ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు సిబిఎన్ కాలనీ నాయుడుపేట విజయవాడ స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మరియు పదకొండు గంటలకు రాణిగారి తోట కృష్ణలంక విజయవాడ హైదరాబాదు స్థానిక సంఘ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఫైవ్ బార్ సిక్స్ టూ బార్ వన్ రిలయన్స్ టవర్ ప్రక్కన పెద్ద అంబర్పేట్ హయత్ నగర్ హైదరాబాద్ ప్రతి నెల జరుగు బైబిల్ తరగతులకు హాజరుగు ఆసక్తి కలిగిన వారు ప్రదేశముల వివరములు కావలిలో ప్రతి నెల చివరి గురువారం నెల్లూరులో ప్రతి నెల రెండవ మరియు నాలుగవ మంగళవారం బీవీ నగర్ లో జరుగును నాయుడుపేటలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణముఖి నగర్ లో జరుగును వెంకటగిరిలో ప్రతి నెల మొదటి శనివారం జరుగును గూడూరులో ప్రతి నెల మూడవ గురువారం జరుగును శ్రీకాళహస్తిలో ప్రతి నెల రెండవ గురువారం జరుగును చిత్తూరులో ప్రతి నెల మూడవ శుక్రవారం జరుగును ఒంగోలులో ప్రతి నెల నాలుగో బుధవారం జరుగును ఈ బైబుల్ తరగతులు ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు జరుగును వివరములకు మరియు ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ల్యాండ్ నంబర్ జీరో వాట్సాప్ నంబర్ నైన్ మా ఇమెయిల్ అడ్రస్ వినయ్ సిట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు